ఉపయోగించింది. ఆయన కుళ్ళ కుడుతా ఉన్నది, కుడుతుంటే సూది ఊసిపోయింది, దారంలోకెళ్ళి ఊసిపోయి కింద పడ్డది. కొద్దిసేపు దేవులాడింది, ఎంత వెతికినా దొరకలే. దొరకకపోతే పక్కకు తిరిగింది, ఆయన గోడ తిరిగి గోడ దిక్కు చూసింది. చూస్తే గోడ మీద దేవుని బొమ్మ ఉన్నది. దేవుని దిక్కు తిరిగి, దేవుడా దేవుడా, నాకు ఆ సూది దొరికితే నీకు 6 కిలోలు చక్కెరి, 6 కిలోలు బెల్లం, 600 కొబ్బరికాయలు కొడతా దేవుడా, జల్లి సూది దొరికేటట్టు చెయ్యన్నదట. అనగానే కోడలమ్మ ఊరికి వచ్చింది బయటికి. అత్తానికి పిచ్చిలేసినాదే, ఎవడన్న 6 పైసల సూది కోసం 6 కిలోలు చక్కెరి, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు ఇస్తాడా ఎవడన్నా, పిచ్చిలేసిందా నీకు అన్నదట. అంటే అప్పుడు అత్త ఏమన్నదట, ఎరికేనా మహా చాలు అత్త ముసలామే, ఏమన్నదంటే నీకు తెలియదే కోడల, ముందు సూది అయితే దొరకని రాదు, తర్వాత దేవుడు వస్తాడా, నన్ను అడుగుతాడా, నన్ను పట్టుకుంటాడా, 6 కిలోలు ఏది, 6 గ్యారంటీ లేదని అడుగుతాడా, అడిగేటోడు నేను మళ్ళీ దొరికితేనా అని చెప్పి చెప్పింది. అర్థమైందా నేను చెప్పింది? అర్థమవుతుందా? నెత్తికెక్కిందా? సాధనగర్ వాళ్ళు ముందే హుషారు, మీరు బాగా హుషారుగా ఉండాలే. మోసాన్ని మోసంతో జయించాలే. కాంగ్రెస్ వాళ్ళకు పక్కకెళ్ళి కర్ణాటకకెళ్ళి బాగా పైసలు వస్తున్నాయట. బీజేపీ వాళ్ళకేమో అదాని పంపుతుండట పైసలు బాగా. ఒక పని చేయండి, కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోండి, ఇయ్యకపోతే అడిగి తీసుకోండి. ఏమా కర్ణాటక పైసలు బాగా వస్తున్నాయట, ఏడబెట్టుకున్నావు తీ అని చెప్పి గుంజుకోవాలి. బీజేపీ వాడు పైసలు ఇస్తే లగాయించి తీసుకోవాలి. అదాని కాని పైసలు, గుజరాత్ పైసలు, తప్పేం లేదు, గుంజుకోవాలి. మోసం పైసలు, దొంగ పైసలు అవి తీసుకొని ఏం చేయాలి? దబ్బన వాళ్ళు దేవుని మీద ఒట్టేయి, దేవుని పటం మీద చేయిబెట్టు, మాకే ఓటేస్తామని చెప్పి ఇమానం చేయి, ప్రమాణం చేయంటే ఏం చేయాలి? మనుషుల తుప్పాలు అనుకో, ప్రమాణం చేయాలి. చేసి బయటికి మాత్రం ప్రమాణం చేసినట్టు యాక్టింగ్ చేయాలి. మోసాన్ని మోసంతో జయించి ఓటు మాత్రం అంజన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండంగా వేసి గెలిపించుకోవాలి. వాళ్ళు ఎన్ని మారినాయి, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసుకుని నాడు. ఇలా మీ సాధనగర్లో 100 పడకల ఆసుపత్రి అయింది, నేను ఆ సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారిచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు వస్తాయనే మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇలా షాద్నగర్లో 1-2 కాదు, 71,733 మంది రైతు సోదరులకు వానాకాలం నాటేసే టైం వచ్చిందంటే, యాసంగి పంటకు నాటేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు టింగు 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 అని మోగుకుంటా బ్రహ్మాండంగా ప్రతి పంటకు 5,000, 2 పంటలకు 10,000 రూపాయలు ఎకరానికి వచ్చిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. షాద్నగర్లో ఈరోజు రైతు బీమా, ఒక రైతు చచ్చిపోతే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవడు పట్టించుకున్న ప్రభుత్వం లేదు. ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ, ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. 1,196 మంది రైతులకు ఒక షాద్నగర్ నియోజకవర్గంలో 59.8 కోట్ల రూపాయలు, దశ దిన కర్మ జరగకముందే వాళ్ళ కుటుంబానికి ఏ ఇబ్బంది లేకుండా 5 లక్షల రూపాయల చెక్కు, ఎల్ఐసి చెక్కు వాళ్ళ చేతిలో పెట్టిన మాట వాస్తవమైతే కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో అంజన్నకు ఓట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ కిట్లు 8,730 మందికి ఇవాళ మన నియోజకవర్గంలో వచ్చింది.